Already. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాల గడ. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చిన్న వీడియో అనమాట. ఏంటంటే ఈరోజు మీతో ఆ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అందుకోసం మీకు షేర్ చేసుకుంటాను అనమాట. సో నిన్న కాదు, ఈరోజు అయితే రాఖీ పండగ కదా, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అబ్బా. అంటే ఎందుకంటే రాత్రి వచ్చి మామూలు కట్టిపోయారనమాట, సో అందుకు సుబ్బు కొంచెం తడబడుతుంది రేపా ఈరోజు అనేది. యాక్చువల్ అయితే ఈరోజు అంటే మా వాళ్ళు ఏంటంటే రాత్రి వచ్చి ఈరోజు కట్టుకోవచ్చు అంటారు అని చెప్పి కట్టేసి వెళ్ళిపోయారు, అందుకు సుబ్బు సరే కానీ కట్టేసి వెళ్ళారు. అయితే మేము ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట, ఆర్లగడ్డకి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా. మొత్తానికి అయితే 100% వెళ్ళాల్సిందే, ఎందుకంటే వెళ్ళాల్సిందే అమ్మా. నువ్వు మీ అన్నలకు కట్టుకోవాలా, మాకు మా తమ్మ అమ్మాసే వచ్చారు కదా, మా బిడ్డకు డ్రెస్ కొనుక్కోద్దు. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ముందు మ్యాటర్లోకి వెళ్దాం. ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరం అంటే ఎన్సీకకి దగ్గర దగ్గరగా 9 నెలలు 10 సంవత్సరం అన్నప్పటి నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే నాగేంద్ర ఉంటే ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఈ పని చేయించి ఉండేది. సో ఏంటంటే ఈసారి నాకు తప్పిందనమాట ఆ పని. నందుకి ప్రతి ఇయర్ వచ్చి రాఖీ కట్టించేది అనమాట. సో ఇంకా ఈ అయితే ఈ ఇయర్ రాఖీ కట్టించడం లేదు కదా, అందుకోసం ఇంకా నందు రాఖీ కట్టలేదు. మాట్లాడుతాను, వచ్చిన ఇయర్స్ నీకు రాలే, నీ అందుకోసమే వద్దే వీడియో నాయన చెప్తే ఏడ్చావని చెప్పి. ఏం లేదు ఫ్రెండ్స్, మాకు నాయన గురించి చెప్తే ఆటోమేటిక్గా బాధ వస్తుందిలేండి. ఓకే కానీ శుభు, లీవ్ ఇట్, ముందే మన ఇంటి మనిషి కూడా కాదు, మాట్లాడానికి గసపెడుతున్నావు. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు ఈవినింగ్ పెంచుకు వస్తుంది అనమాట స్కూల్ నుండి. పెంచుకు వచ్చే లోపల అన్ని రెడీ చేసి పెట్టాలనుకుంటుంది అబ్బా. ఏంటంటే ఇప్పుడు రాఖీ కానీ, పాపకు డ్రెస్ కానీ, అంటే నేను వరకును కూడా కట్టేయాలి కదా. అంటే అన్నలకు కట్టకపోతే ఎలా ఫ్రెండ్స్, ఉండేది ఒకటే ఆడపిల్ల కదా, ఇద్దరు కదా, ఎట్టా నక్షత్రం అంటారా, అక్కడక్కడ అడవిలో ఉంటుంది, ఇలా ఎట్టా వచ్చి కట్టదు. సో ఉండేదా అమ్మాయితోనే కట్టిపోతే ఎట్టా. సో అందుకోసమే పెంచుకు వచ్చే లోపల అన్ని రెడీ చేసి పెంచుకు తీరు కట్టించేస్తే అడిగి వాళ్ళకు, అంటే ఆల్రెడీ నందు అడుగుతున్నాడు, నాకు రాఖీ కట్టలేదు, నాకు రాఖీ కట్టాలి అంటే నాకు కట్టిపోయినారని చెప్పి వానికి వాని చేయి చూపించినప్పుడల్లా నన్ను అడుగుతున్నాడు ఫ్రెండ్స్, నాకు రాఖీ కట్టి అని. కడతాను నన్న పాప అంటే వాడు వినకుండాడు �ఫ్రెండ్స్, అంటే వాడికి ఇంకా నా చేతిలో రెండు ఉండేసరికి వాడికి ఒకటనే కట్టాలని కొని ఏడుతున్నాడు అనమాట. సో అందుకోసం ఈరోజు పూర్తి చేయించాపని వాడికి ఆల్రెడీ ఒకటి నా చేతిలో ఆల్రెడీ నాకు రెండు కట్టినారు కదా, సో ఒకటి ఇప్పేసి వాడిని కట్టాను అనమాట. వాడి ఇంకా ఆడికి ఇంకా ఈవినింగ్ వస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళారు నందు వెన్సిక వారును. అయితే ఇంకా వాళ్ళు వెన్సికి వచ్చేసరికి ఆర్లగడ్డకి వెళ్ళి డ్రెస్ తీసుకురావాలి. అమ్మాయి వచ్చేసరికి అన్ని అరేంజ్మెంట్ చేసి పెట్టాలన్నమాట, ఎందుకంటే ఇంకా నాకు తప్పదు కదా, నేనే దగ్గర ఉండి కట్టించుకోవాలి. చాలా వెయిటింగ్లు ఉన్నారు అబ్బా రాఖీ కట్టించుకోవాలని. నందు అని వెన్సికి ఏంటంటే వీళ్ళకి అక్కలు చెల్లెలు చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ ఉన్నారు, వీళ్ళకైతే అస్సలు లేరు. మాకేంటంటే వీళ్ళకిద్దరికి కొంచెం తెలివి వచ్చినాక అయ్యో అన్నలు ఉండారు కట్టాలని అనిపించినప్పటి నుంచి కడతారు ఫ్రెండ్స్, లేకపోతే మాకు ఇంతకు ఎప్పుడు మాకు ఎవరు రాఖీలు కట్టరు, ఎందుకంటే వీ హ్యావ్ నో సిస్టర్స్. వచ్చేసి నాగేంద్ర ఒక 2-3 ఇయర్స్ బాగానే కట్టించింది రాఖీ నందుకి. 2 ఇయర్స్ 2 సంవత్సరాలు బాగానే కట్టించింది, కానీ ఈ సంవత్సరం లేదనమాట. సో కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ నేనే చేసుకుంటా, వెనుసుకొని రెడీ చేసి బాగా అమ్మాయితో రాఖీలు పెట్టించి అంటే ఇంక అన్ని దగ్గరుండి చేపించుకోవాలన్నమాట. ఇంకా తల్లిదైన పెద్దమ్మని నేనే కదా, సో కాబట్టి అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయికి కొంచెం సర్ప్రైజ్ అనమాట నందుకి, ఆ అమ్మాయికి. సో బైక్ దొరికితే కొంచెం, మా బైక్ రిపేర్ వచ్చింది అనమాట, అందుకు బైక్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అబ్బా, వీళ్ళకంటే చెల్లెలు లేరు, నందుకి దామ్ముకి వరుణ్కి చెల్లెలు ఉన్నారు, చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తోబుట్టు వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ. ఇంతకు నువ్వు కడతావా లేదా మీ వాళ్ళకి? ఈవినింగ్ కడతావా? అయ్యో అన్ని రాఖీల వీడియోలు ఈ రోజు అయితే నీదొక ఏంటంటే మా అన్న వాళ్ళు వేరు పనికి వెళ్ళారు అనమాట. మీ నాకు కట్నీకి రాలే, వాళ్ళందరూ పనికి పిలిచి పోయే చీర తీసుకునే వేస్ట్ అయిపోతుంది. ఎవరు కడితే వాళ్ళు కడతాం అంతే కదా, అంతేనా? చీర వెన్సికి కడతావా? కట్టు మంచిగా లంగా పోయి కుట్టి డ్రెస్సులు కుట్టి. ఏమనుకోకండి, కొంచెం ఎమోషనల్ అయ్యా అనమాట.
ఎందుకంటే ప్రతి ఇయర్ వచ్చి అక్క నందుకు రాఖీ కట్టాలి అక్క అనేది రెడీ అక్క అది ఎంత చక్కగా రెడీ చేసి తీసుకొస్తుందో వెన్ చికెన్ అసలు సో అలాగే నేను కూడా రెడీ చేసి బాగా వెన్ చికెన్ నేను వీళ్ళిద్దరిని బాగా గుర్తు పెట్టేసి ఆ అమ్మాయితో వెన్ చికెన్తో బాగా రాఖీ కట్టించేసి వీళ్ళ చేతి వెన్ చికెన్ డ్రెస్ ఇప్పించేస్తా సో అంత అప్పటికే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే ఒక బాధ పోతుంది నందు ఏంటంటే రాత్రి నుంచి నాకు రాఖీ లేదు నాకు రాఖీ లేదు నాకు రాఖీ లేదు అంటున్నాడు వీళ్ళ నాన్నకు రాఖీ వచ్చి కట్టేసరికి వాడు తెల్లారేసరికి నిద్ర లేచినప్పటి అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఏమని నాయనా నీకు ఎవరు కట్టినారా నాకేది అంటున్నాడు ఒరే నాయనా నీకు వచ్చా లేరా వెంచి వచ్చి కడతా లేరా అంటే అప్పటికి పాప వచ్చి కడతాదా తొందర రమ్మను అని పోయినాడు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం నాగేంద్ర గురించి తలుచుకుంటే కొంచెం ఎమోషనల్ అయితే అనమాట అందుకే తా పెద్ద కూడా తలుచుకొని నేను సైలెంట్ ఉంటాను అనమాట నా పని అది నేను చేసుకుంటా ఉంటాను అంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పటి నుంచి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళడం కూడా తగ్గించేసిన నేను వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడికి వెళ్తే అమ్మాయి గుర్తుకొస్తుందని చాలా వరకు వెళ్ళట్లేదు కానీ సుబ్బు చాలా క్షమిస్తూ ఫ్రెండ్స్ అనుకునేంత ఉండదు అంత స్ట్రాంగ్ గుండె కూడా కాదు చాలా వీక్ గుండె అనమాట ఊరికి ఎందుకు లేని ఎందుకంటే ఆ అమ్మాయిని తలుచుకుంటే అన్ని జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం గుర్తుకొచ్చేస్తాయి అనమాట అందుకే నేను ఎప్పుడు తలుచుకోను పెంచడం చూసి నవ్వుకుంటూ ఆనందిస్తా ఉంటా ఆ అమ్మాయిలు అమ్మాయిని చూసుకుంటా నవ్వినప్పుడల్లా అబ్బా నాయనా అయినట్టు ఉంది అనుకోవడం పనులు చేసినప్పుడల్లా నాయన దగ్గర పని చేసినా ఉంది మాకు వెంచిక ఉంది అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నట్టుగా వెంచిక నేను చాలా బాగా చూసుకుంటాను నాకు కొడుకు పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరు పుట్టినా నేను బాగానే చూసుకుంటాను ఎందుకంటే నా కాడ ఉండేంత వరకు మేము ఉండేంత వరకు హ్యాపీగా చూసుకుంటాం ఇప్పుడు అంటే మీరు అనుకుంటు మీ కాడ లేదు ఎక్కడక్కడ తిరుగుతుందని చూడండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టించుకునే సిచ్యువేషన్ లేరు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టించుకునే సిచ్యువేషన్ ఉన్నారు చూసుకునే సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి చూసుకునేయండి అంటే హ్యాపీగా ఉంది కాబట్టి ఏం లేదండి ఏంటి అంటే ఇప్పుడు వెనుక అందరికి పట్టేది అంటే ఆడ రాజు చూసుకుంటాడు ఇక్కడ సిట్టి చూసుకుంటాడు మా అమ్మ చూసుకుంటారు ఆ పక్క వాళ్ళ అవ్వ చూసుకుంటారు సో లాట్ ఆఫ్ పీపుల్స్ కమింగ్ కేరింగ్ పెద్ద గారాల పట్టిలాగా పెరుగుతా ఉంది అనమాట అలాగే అందరం ఎన్నాళ్ళు ఉన్నా అలాగే చూసుకోవాలని నేను కూడా దేవుని కోరుకుంటున్నా మా మనుషులు ఎప్పుడు మారకూడదని ఓకే ఫ్రెండ్స్ మారనియండి ఎందుకు మారుతాయి దేనికోసం మారుతాయి ఎందుకు మారుతాయి మనుషులు నేను దేవుని కోరుకుంటున్నా మారకూడదని అంటే అంటే మారుతాయనే డౌట్ వచ్చింది కదా ఎందుకు మారుతాయి నాకు ఎత్తున్నావే ఎనీవే ఏదేమైనా మొత్తానికి అయితే ఈరోజు ఈ వీడియో రేపు వస్తుంది ఇప్పుడే పెట్టచ్చా ఈ వీడియో ఎప్పుడు వస్తుంది నందుకి వెంచిక రాఖీ కట్టేది రేపు వస్తుంది అనమాట ఎల్లుండి వాళ్ళందరూ కరెక్ట్ రాఖీ వస్తుంది ఇంక చెప్పే అవతలండి మా బావ వచ్చి మాయాన గట్ట రాఖీలు వచ్చా అవతలండి ఇంకో రాఖీలు ఇంకా సంవత్సరం మొత్తం రాఖీలు పండగ పెట్టి ఈ నెల మొత్తం కట్టుకోవచ్చు అదే రోజుకి ఒకరు అటు ఊర్లో ఒకరికి ఎందుకు అందరూ అన్నారు అంటున్నారు ఎంత మీకు బలగం దండీ కదా మోచన్న నరసింహ అన్న అందరు అదే మళ్ళీ అనాథ బిడ్డకి ఊరంతా బంధువులు అంట కానీ దేవుడిచ్చిన బంధువులు కానీ సరే సరే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏంటంటే నేను ఇంకా ఇంట్లోనే డైలీ వీడియోస్ చేయాల్సి వస్తుంది నెలలైన అడ్వెంచర్ కోతా ఏంది ఇది ముందుగా తాలింపు చేసుకోవాలి నేను తిను లేదా పచ్చి తిను ఉన్న మంచిది నీకు పెట్టాలి ఆ పచ్చిది నా కొడుకున్నాడు తిన్నికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎందుకంటే సబ్స్క్రైబ్ దండికి కావాలను నేను కూడా ప్రమోషన్లు చేయాలి మా బావలాగా డబ్బులు రాకుంటే అని చెప్పు యూట్యూబ్ లో చాలా తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్ కనీసం ప్రమోషన్లు చేసుకుని పోతాను అంటే మీరు అనొచ్చలే మీరు ఏం కంటెంట్ వీడియోస్ తీస్తున్నారు మీకు వ్యూస్ రావడానికి అనొచ్చలే మీరు అడిగేది రైటే ఫ్రెండ్స్ ఏంటంటే నేను బయటకు వెళ్ళిన సిచ్యువేషన్ అయితే లేను కదా సురేంద్ర అనగట్ట ఛానల్ అందుకోసమే ఏంటంటే నాకు నెలలు అయినాయి ఇప్పుడు ఏ టైంలో పెయిన్స్ వస్తాయని తెలియదు ఎందుకంటే మొన్న మా పక్కింటి అమ్మాయికి పెయిన్స్ వచ్చినాయి అనమాట 8 నెలలకే అందుకోసమే పెద్దగా నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు అని కనిపెట్టుకొని ఉంటాయి ఇంటి మా అక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు పనికి వెళ్తారు కదా అబ్బాయి ఎందుకంటే ఎన్ని టైం ఉండరు కదా మా దగ్గర ఎవరి పని వాళ్ళటి ఎవరి సంపాదన వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది మనం అనుకున్న వాళ్ళు మాత్రం పట్టించుకుంటాం సో కాబట్టి సిచ్యువేషన్లో ఒంటరి వదిలిపెట్టడం ఎందుకని నా దగ్గర ఉంటున్నాడు అనమాట ఏదో ఒక వీడియో పెడతా ఉన్నాడు యాక్చువల్లీ మా దగ్గర మంచి మంచి ఐడియాలు ఉండేవి వచ్చాయి ముందర వచ్చాయి 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 మంచి వీడియోలు వచ్చాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్.